సిటీ వరకు ఏదో ఈ కింద మీద పడి నడిపించగలవండి. ఈ కింద సెంటర్కి వెళ్తున్న కొద్దీ వాళ్ళకి ఏం వర్కౌట్ అవ్వదండి, వాళ్ళు పూర్తిగా నష్టపోయారు. ఈ నాలుగు నెలలు నడిపించిన దానికే చాలామంది చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ నాలుగైదు నెలలు కొత్త సినిమాలు ఉన్నాయి, ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు, ఏదో రకంగా ముందుకెళ్దామని మా వాళ్ళందరూ కూడా రెడీగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త రకమైన సమస్య వచ్చిందండి, దీన్ని అధిగమించడానికని కొంతమంది ఎగ్జిబిటర్సు హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో నిన్న చాలా మంచి నిర్ణయం జరిగిందండి. అయితే ప్రభుత్వం మరి దీన్ని జీర్ణించుకోలేక ఏంటో తెలీదు, మళ్ళీ వాళ్ళందరూ కూడా డివిజన్ బెంచ్కి వెళ్ళారండి. వాళ్ళ అది రేపు తీర్పు వస్తుంది, అది కూడా మాకు ఫేవర్ వస్తుందని మేము అందరూ ఆశిస్తున్నాం. అది వస్తేనే మా మనుగడ సాగుతుంది, థియేటర్ వ్యవస్థ అనేది ఉంటుందండి. లేకపోతే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా థియేటర్ వ్యవస్థ లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది కదా, మేము అటు వెళ్ళిపోతాం, మేము తీసే సినిమాకి 5 లక్షలు 5 కోట్లు 10 కోట్లు లాభం ఇచ్చి వాడు కొనుక్కునే వ్యవస్థ ఉంది కాబట్టి మాకు ఎక్కడో దగ్గర మేము బయటపడిపోగలం. ఇప్పుడు వరకు తయారైన సినిమాలకి అండి ఇదంతా. ఆల్రెడీ సురేష్ బాబు గారు అన్నట్టున్నారు ఆంధ్రాలో రిలీజ్ చేయము, ఓటీటీకి వెళ్ళిపోతామని వెళ్ళిపోతామండి. ఓకే, ఇప్పుడు ఈ ఓటీటీకి వెళ్ళిపోయే వ్యవస్థ వస్తే మొదట్లో వాడు బాగానే డబ్బు ఇసురుతాడండి. ఓ 25 కోట్ల సినిమాకి 35 కోట్లు అంటాడు, 50 కోట్ల సినిమాకి 60-70 కోట్లు అంటాడు. ఎప్పుడైతే థియేటర్ వ్యవస్థ అంతా కుప్పకూలిపోయిందో అప్పుడు వాట్ టర్మ్స్ డిక్టేట్ చేస్తాడండి ప్రొడ్యూసర్లకి. వీళ్ళకి కూడా ఇప్పుడు తెలియట్లేదండి, రానున్న రోజుల్లో వీళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళే ఓటీటీలు పెట్టుకుంటారు కూడా, ఆహా పెట్టారు అరవింద్ గారు సార్, 100 మంది ప్రొడ్యూసర్లు ట్యాక్స్ పోయి ప్రభుత్వమే. అవును సార్, 100 మంది ఉంటే 100 ఛానల్స్ పెట్టలేరు కదా సార్, ఒకరో ఇద్దరో పెట్టగలరు. వీళ్ళందరి సినిమాలు కూడా పోండి మన సినిమా వాళ్ళే కదా పోండి, వాళ్ళకి ఇస్తే మంచి రేట్ ఇస్తారా అంటే వీళ్ళు ఇవ్వలేరండి. ఏం చేస్తున్నారు ఇప్పుడు, 50 కోట్లు ఇచ్చే సినిమా 6 నెలల తర్వాత ఇదే ఓటీటీ వాడు ఏమంటాడు, థియేటర్ వ్యవస్థ కొప్పుకూలిపోయాక నేను రూపాయి ఇవ్వను బాబు, నీ సినిమాని కావాలంటే ఛానల్లో పెడతాను, పర్ వ్యూ 8 రూపీస్ ఇస్తాను. ఓకే, ఎంతమంది చూస్తున్నారో ప్రొడ్యూసర్కి కంట్రోల్ ఉండదు. అప్పుడు ఎట్లాగే ఈయన 50 కోట్లకి అమ్మే సినిమా 50 నుంచి 60-70 కోట్లు వసూలు చేయాలి, ఎక్కడ వసూలు చేసుకోగలడు ప్రొడ్యూసరు? వాడు చెప్పిందే లెక్క, వాడిచ్చిందే అమౌంట్. అదే ఎగ్జిబిటర్ దగ్గర అనుకోండి, ఎవ్రీ షోకి డీసీఆర్ రాస్తామండి, ఎవ్రీ డే రాస్తామండి. ఇది గవర్నమెంట్కి ఇస్తాం ఒక కాపీ, ప్రొడ్యూసర్కి ఇస్తాం, డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాం, ఒక్క రూపాయి కూడా పోకుండా ట్రాన్స్పరెంట్గా వ్యవస్థ జరుగుతుంది కాబట్టే 5 కోట్లు 10 కోట్లు సినిమా కూడా 100 కోట్లు 500 కోట్లు మన బాహుబలి చూసామండి, 1000 కోట్లు 1200 కోట్లు వసూలు చేసిందండి. ఈ వసూలు చేసిందంతా కూడా గవర్నమెంట్కి నంబర్ 1 జిఎస్టీ వసూలైందండి. ఏది కూడా ఫ్రీగా ఆడేసేది కాదండి ఈ వ్యవస్థలో. అదే ఓటీటీలో అయితే మొత్తం జిఎస్టీ పోద్ది, ప్రభుత్వానికి ఏదో ఒక రూపాయి రాదండి. ఇక్కడ ఏదో జిఎస్టీ వసూల్లో ఏదో మాయ జరుగుతుంది అనుకొని భయపడిపోయి వీళ్ళేమో ఒక కొత్త విధానం ఏంటి, ఆన్లైన్ టికెటింగ్. ఆన్లైన్ టికెటింగ్ అనేది ఎగ్జిబిటర్కి కానీ ఆడియన్స్ సినిమా ప్రేక్షకుడికి కానీ కొత్త కాదండి. 80% థియేటర్లు ఆన్లైన్లోనే అమ్ముతున్నాం టికెట్లు, 100% ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్కి ఉందండి. అయితే ఈ జిఎస్టీ వసూలైందంతా ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉందండి. ప్రొడ్యూసర్స్ ఏమో హైదరాబాద్లో ఉన్నారు, తెలంగాణలో సినిమా ఆడుతుంది, ఆంధ్రాలో అక్కడి నుంచి ట్యాక్స్ మేము డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్కి ఇస్తారు, ఇచ్చేసరికి ఏమవుతుందండి, మేజర్ షేర్ ఆఫ్ ట్యాక్స్ తెలంగాణకి వెళ్ళిపోతుందండి, ఆంధ్రాకి రావట్లేదండి. వీళ్ళు ఆంధ్ర వాళ్ళు లెక్కలు చూసుకొని ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇదేటి 1000 కోట్లు ఆంధ్రాకి 500 కోట్లు తెలంగాణకి 500 కోట్లు కదా, వాళ్ళకి 1000 కోట్ల మీద ట్యాక్స్ ఎలాగొచ్చింది మనకి ఎందుకు రాలేదని వీళ్ళు మల్లగుల్లలు అవుతున్నారు. విషయం అయితే ఇదే అండి, ప్రొడ్యూసర్స్ అందరూ పెద్దవాళ్ళు, అందరూ ఆఫీస్ ఇక్కడ ఉంది కదా రిజిస్టర్డ్ ఆఫీస్, ఆంధ్రాలో కూడా ఒక బ్రాంచ్ ఆఫీస్లో పెట్టుకొని అక్కడ జిఎస్టీ డబ్బులు అక్కడ వసూలు చేసి ఇక్కడ జిఎస్టీ డబ్బులు ఇక్కడ వసూలు చేస్తే ఆంధ్ర గవర్నమెంట్కి కూడా ట్యాక్స్ కనిపిస్తుంది, తెలంగాణకు కూడా కనిపిస్తుంది. అప్పుడు వీళ్ళ దృష్టి అంత రాదండి మా మీదకి. ఇప్పుడు ట్యాక్స్ పోతుందనే ఒకే ఒక మీమాంసతో ఇంత గొడవ అవుతుందండి. ఆ ట్యాక్స్ అనేది ఆంధ్రాలో ప్రొడ్యూసర్స్ ఆఫీస్ పెడితే మంచి నిర్ణయం అవుద్దండి. అంటే ట్యాక్స్ పోతుందనేది కనిపిస్తుందని మీరు అంటున్నారు, అసలు విషయం అది కాదని పవన్ కళ్యాణ్ అంటున్నారు, నన్ను టార్గెట్ చేశారు కొడితే నన్ను కొట్టండి ఎందుకు మొత్తం ఇండస్ట్రీని కొడతారు అని. పవన్ కళ్యాణ్ గారు అవసరం అయితే నాకు కనుక తెక్కలేస్తే సినిమా ఫ్రీగా రిలీజ్ చేస్తా అన్నారు, నువ్వు ఫ్రీగా యాక్ట్ చేయని చెప్పి అంబటి రాంబాబు గారు ఎలా అన్నారు, దాని గురించి శ్రీనివాస్ గారు చెప్పే ముందు వచ్చిన బ్రేక్ తీసుకుందాం.